హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవుడు ఉన్నాడా లేదా అనే విషయంలో చాలామంది తర్కాన్ని ఆలోచిస్తూ ఉంటారు అయితే అక్కడ తర్కం కంటే నమ్మకం ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది మరోవైపు ఆ భగవంతుడు ఉన్నాడు అనే విషయంలో ఆ భగవంతుడు మనం మీద సంతోషాన్ని చూపెడుతున్నాడు అనుగ్రహాన్ని చూపెడుతున్నాడు అనే విషయంలో కొంత మనకు సూచనలు కనిపిస్తాయి ఈ భూమి మీద అలాంటి కొన్ని సూచనల్ని మనం ఒక్కసారి పరిశీలిద్దాం అది మన మనస్సు చెప్తూ ఉంటుంది మరోవైపు కొన్ని అనుకోకుండా జరుగుతూ ఉంటాయి ఉదాహరణకు ఏదైనా ఆపద వచ్చే ముందు మీకు అల్లకల్లోలంగా అనిపిస్తుంటుంది మనస్సు లేదా ఏదైనా చెడు జరిగే ముందు కానీ అక్కడెక్కడో చెడు జరుగుతుంటే ఇక్కడ మీకు నిద్ర పట్టకపోవడం మనస్సు బరువుగా ఉండడం కడుపులో దేవినట్టుగా ఉండడం ఇలాంటివన్నీ కూడా చెడు సంకేతాలు అనే చెప్పాలి అంటే ఏదో చెడు జరగబోతోంది అనే వాటికి సంకేతాలు అని చెప్పాలి మరోవైపు ఒక్కోసారి ఏదైనా కష్టం వచ్చినప్పటికీ కూడా మనం ఎదురుగా ఉంటే మనకు మాత్రం ఏదో కాన్ఫిడెన్స్ ఉంది అదేమి పెద్ద కష్టం కాదు అనే ఫీలింగ్ ఒకటి వస్తుంది చాలామంది ఇది పిచ్చి ఫీలింగ్ అనుకుంటారు కానీ అక్కడ దేవుని బ్లెస్సింగ్స్ ఆల్రెడీ మీకు ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి కాబట్టి మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది అని అర్థమవుతోంది ఇక మీరు కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఒక్కోసారి ఇది ఇలా జరిగితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు అలా అనుకున్న కొన్ని రోజులకు ఆ విషయం అలాగే జరిగి ఉంటుంది అంటే ఇది నిజంగా అద్భుతం మీరనుకున్నట్టు జరిగింది అని ఒకెత్తైతే మీరు ఆ జరగబోయేదే అనుకున్నారు ఆ దేవుడు మీ ఎందు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు అని కూడా అనుకోవాల్సిన విషయం ఇక మరోవైపు నకారాత్మక ప్రభావం మీరు పూజ చేసేటప్పుడు మీ చుట్టూ అనిపిస్తుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ భగవంతుని కృప మీ మీద ఉన్నట్లే ఇక మీరు పూజ చేసే సమయంలో అగరబత్తి కనుక తన ధూపాన్ని దేవుడి వైపు వదులుతోంది అంటే ఖచ్చితంగా మీకు శుభ పరిణామం అనే చెప్పాలి అంటే మీ మొరను దేవుడు ఆలకిస్తున్నాడు అని అర్థం అన్నమాట సో చూసారుగా ఇలాంటివి జరిగితే ఖచ్చితంగా ఆ దైవానుగ్రహం మీ మీద ఉన్నట్లే అని గుర్తుపెట్టుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి